ఎస్ఎల్ ట్రీఆఫ్ గ్యాలరీలో చిత్ర ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ గ్యాలరీలో ప్రముఖ చిత్ర కళాకారుడు కప్పారి కిషన్ చిత్రాలను గవర్నర్ ఆవిష్కరించారు. గ్యాలరీలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి చిత్రాలు గవర్నర్ ను అబ్బురపరిచాయి. ఎస్ఎల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రదర్శనలో పలు రకాలైన చిత్రాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జవహర్ బాలభవన్ ఆర్ట్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ కప్పరి కిషోర్ భావయామి పేరుతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రాలు అందరినీ ఆలోచింపచేశాయి. ఇక మహిళల చిత్రాలు అందరినీ కట్టిపడేశాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా బండి చక్రం మధ్యలో వృత్తాకారంలో ఉండే ఆకారంతో దశావతారాలను చిత్రీకరించి తన ప్రతిభను చాటారు చిత్రకారుడు కప్పరి కిషోర్. దీంతో చిత్ర కళాకారుడు పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీని అభినందిస్తూ హైదరాబాద్ లో ఆర్ట్ గ్యాలరీల అవసరం ఉందని అన్నారు గవర్నర్. వెంకటేశ్వర థీమ్ పైన పెయింటింగ్ చూశాను, చాలా బాగా చాలా అద్భుతంగా చేశారు. డిఫరెంట్ త్రీ డైమెన్షన్స్ లో కూడా బాగా పెయింటింగ్ బాగా చాలా చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ చేసి అట్లా దాని ముందు కూడా చూశారు మీరు, విలేజ్ గర్ల్స్ ఒక థీమ్ గా చేసుకుని వాళ్ళు పెరుగు తీసుకోపోయేది వాళ్ళు చేసే పని అట్లాంటివి మన ట్రెడిషనల్ పెయింటింగ్ చేశారు. చాలా బాగా ఐడియా అది. నా కోరిక ఏమంటే ఇంకా హైదరాబాద్ లో ఇంకా ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్ వచ్చి అందులో అది చూసి ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది. నా కోరిక చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ మరి కంగ్రాచులేషన్ చెప్తాను. పీపుల్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్తాను నేను. అంతేకాదు చిత్రాలు భక్త భావాలను తలకిస్తున్నాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి. ఈ చిత్రాలను చూసిన ఎవరికైనా భక్తి భావం పెరుగుతోందన్నారు. ఇంతకీ అద్భుతమైన చిత్ర ప్రదర్శన నిర్వహించినందుకు పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ యార్ల సిరిని ప్రత్యేకంగా అభినందించారు పురందేశ్వరి. చిన్నచూపు చూస్తున్నారని, విదేశాల్లో చిత్రకళకు మంచి ఆదరణ ఉందని పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ యార్లగడ్డ సిరి చెప్పారు. ప్రజలకు చిత్రకళ గురించి అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారని అన్నారు. పీపుల్ ట్రీ స్థాపించి లాస్ట్ పోయిన సంవత్సరం స్థాపించామండి. యాక్చువల్లీ ముందు నుంచే మా దగ్గర చాలా పాత పెయింటింగ్స్ ఇవన్నీ ఎక్కువ మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కలెక్షన్ ఎప్పటి నుంచే ఉంది. చిన్నారు పెయింటింగ్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మేము లైక్ ఫాలో అవుతున్నాము. 3-4 ఇయర్స్ నుంచి బాగా చూస్తున్నాము. మేము ఆయన వెంకటేశ్వర సార్ని చేస్తున్నాము తెలంగాణనే మా దగ్గరకు వచ్చి ఫస్ట్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేశామండి. ఒక మన ప్రజల్లో ఏముందంటే పెయింటింగ్స్ నచ్చాలి అంటే మనకి అర్థం కావాలి, మనకి అంత డీప్గా అర్థం కావాలి, అందుకని మనం తెలుసుకోక్కర్లేదు అనుకుంటారు. పుట్టుకతో నాకు అవి తెలిసిపోతలేదు. నేను చూస్తా ఉన్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది నేను వేరే దేశాలకు వెళ్ళి నాకు అర్థమైందండి. అక్కడ కళని ఒక వేరే లెవెల్లో పెట్టి చూస్తారండి. మన దేశంలో అంత లేదు. చాలా సాగ్ విషయం కాబట్టి ఏమేంటంటే దీని ప్రామినెన్స్ ని దీని ఇంపార్టెన్స్ని అందరికీ తెలిసేలాగా చేద్దామని. ఇక వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఈ చిత్రాలను గీశానని చెప్పారు చిత్ర కళాకారుడు కప్పరి కిషోర్. స్వామి గురించి మొత్తం 20 చిత్రాలు రూపొందించారని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క షోలో నేను 22 పెయింటింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని పెయింటింగ్స్ క్యాన్వాస్ మీద, పేపర్ మీద, స్టోన్ మీద, వుడ్ మీద, అంటే లైక్ వీల్ బుల్లకార్డ్ మధ్యలో ఉన్న వీల్ మీద నేను చేయడం జరిగింది. స్పెషాలిటీ ఏంటంటే బుల్లకార్డ్ వీల్ మీద
సైన్ బోర్డ్ యొక్క రూపం మరియు తిరుమల హిల్స్లోని న్యాచురల్ యానిమల్స్, అక్కడ ఉన్న నేచర్, బర్డ్స్, కొంగలు, తర్వాత భషాదాలను కూడా నేను అందులో డ్రా చేయడం జరిగింది. సో నేను సైన్ బోర్డ్ గత 1 hour నుంచి నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకే ఒక ఫీల్ కలిగింది అనమాట. అంటే సైన్ బోర్డ్ పెయింటింగ్స్ ఇంకా ఎంత బాగా చేయొచ్చు, నాకున్న ఎక్స్పీరియన్స్తో గత 20 సంవత్సరాల నుంచి నేను నాకున్న చికటిలో ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకునే మాధ్యమంతో అక్కడకు రకరకాల మాధ్యమాలతో నేను ప్రయత్నం చేశాను. సో ఎంతవరకు సో అందరూ కూడా ఒక విషయాన్ని సైన్ బోర్డ్ యొక్క పెయింటింగ్స్ దర్శించి సైన్ బోర్డ్ ఆశీర్వాదం పొందాలని కోరుతాను. బుద్ధుడు ప్రపంచానికి సత్యం ధర్మం బోధిస్తే పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీ ప్రజలకు చిత్రకళ గొప్పతనాన్ని తెలియజెప్పాలనుకుంటుంది. అందుకే 2014లో బుద్ధ జయంతి రోజున పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించి కళలపై తన మక్కువ చాటుకుంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు చిత్రకళను మరింత చేరువ చేయాలని అభిలషిస్తోంది పీపుల్ ట్రీ ఆర్ట్ గ్యాలరీ. వారి ఆశ నెరవేరాలని ఆశిద్దాం.